హాయ్ అండి వెల్కమ్ టు మైక్ టీవీ నేను సతీష్ అట్ల విద్యా ఉద్యోగం కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోలు మీకు ఉద్యోగపరంగా లేకపోతే జాబ్ నోటిఫికేషన్ పరంగా కానీ అట్లాగే విద్య పరంగా కానీ ఇంకా ఇన్ఫర్మేషన్ పరంగా ఏమన్నా ఉండేది ఉంటే సో కింద కామెంట్లో చెప్పండి దాని పరంగా మేము ప్రయత్నం చేస్తాం సో మనము కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తుగా చెప్పినట్లుగానే మేనిఫెస్టో పరంగా కానీ ఎలక్షన్స్కి ముందు మాటిచ్చినట్లుగానే ఆర్ గ్యారంటీ స్కీమ్స్కు సంబంధించి ఐదు గ్యారంటీ స్కీమ్స్ ఏవైతే మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయుత పథకంలో వీటికి సంబంధించి ఒకే అప్లికేషన్ ఫామ్లో అభయహస్తం పేరు మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది ప్రజాపాలన అని చెప్పేసేసి మనకు ఇక్కడ డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఒకటో తే జనవరి ఆరో తేదీ వరకు ఇక్కడ ఈ దరఖాస్తులు స్వీకరించనున్నారు దానికి సంబంధించినటువంటి దరఖాస్తు ఫారం ఇది మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయుత పథకంల కొరకు మీ గ్రామాలలోనే ఈ అప్లికేషన్ ఫామ్ ఒక్క దాంట్లోనే అన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఎవరైతే రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ ఇంకా ఇతరత్ర ఏవే ఉన్నాయో ఒక్కసారి అప్లికేషన్ ఫామ్ చూద్దామండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ అభయహస్తం హస్తం పేరు పేరున దీన్ని విడుదల చేయడం జరిగింది ప్రజాపాలన ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది డిసెంబర్ నుంచి ఆరు జనవరి వరకు ఈ అప్లికేషన్ ఫామ్ పైన ఇది తీసుకోవడం జరుగుతుంది ప్రజాపాలన దరఖాస్తు అభయహస్తం పేరు మీదుగా చేస్తూ ఉన్నారు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయుత పథకంల కొరకు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఇక ఇందులో ముందుగా వచ్చేసి కుటుంబ వివరములు అని చెప్పి ఉంది దరఖాస్తుదారునికి సంబంధించినటువంటి పేరు ఇక్కడ ఫిల్ అప్ పేరు ఇక్కడ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ దరఖాస్తుదారుని సంఖ్య అట్లాగే ఇది ఫోటో ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ స్త్రీయా లేకపోతే పురుషుడా అనేది ఇట్లా టిక్ చేయాల్సి ఉంటుంది ఇతరులు అయితే ట్రాన్స్జెండర్స్ అయ్యేది ఉంటే ఇది టిక్ చేసుకోవాలి ఇక సామాజిక వర్గపరంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇతరులు అన్నట్లుగా టిక్ చేయాల్సి ఉంటుంది ఇక పుట్టిన తేదీ వచ్చేసి రాసుకోవాల్సి ఉంటుంది ఇయర్ రాసుకోవాలి ఇక ఆధార్ నంబర్ మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ నంబర్ ఇక్కడ ఫిలప్ చేసుకోవాలి మీ ఆధార్ కార్డ్ నంబర్ పరంగా ఆధార్ కార్డులో ఎలా అయితే పేరు ఉందో అదే విధంగా రాయండి అట్లాగే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అది ఫిలప్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇక ఎందుకంటే తప్పులు పోతే మళ్ళీ మళ్ళీ అంటే ఇబ్బంది అవుతుంది సో రేషన్ కార్డు ఉన్నవాళ్ళు రేషన్ కార్డు నెంబర్ ఫిల్ అప్ చేసుకోండి రేషన్ కార్డు లేని వాళ్ళు దీంట్లోనే డీటెయిల్స్ ఇస్తే దీని పరంగా రేషన్ కార్డు ఇవ్వడానికి అవకాశం ఉండొచ్చు ఇక వృత్తి మీరేం వృత్తి ఏం పని చేస్తారు ఆక్యుపేషన్ ఏంటిది అని చెప్పేసి ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఇక కుటుంబ సభ్యుల వివరాలు కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ పేరు ఇంకా దానికి సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో వారి క్రమ సంఖ్య ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు అని అట్లాగే పేరు దరఖాస్తుదారునితో సంబంధం ఆ యజమానికి ఏమవుతారు అట్లాగే స్త్రీయా పురుషుల తర్వాత వాళ్ళ పుట్టిన తేదీ వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్ ఇవన్నీ కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇవన్నీ కూడా మీరు సంబంధించినటువంటివి ఫిలప్ చేయాల్సి ఉంటుంది సో ఇంకా తర్వాత ప్రగతి పథం సకలన జన హితం మన ప్రజాప్రభుత్వం అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా ముందుకెళ్తా ఉంది సో చిరునామా మీది ఆధార్ కార్డ్ పైన ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇంటి నంబరు అట్లాగే మీ వీధి దానికి సంబంధించి ఇంకా గ్రామము మున్సిపాలిటీ కిందికి వస్తే అట్లాగే వార్డు నంబర్ ఉంటే వార్డు నెంబరు మండలము ఇంకా జిల్లా ఏ జిల్లాలో మీరు ఏ జిల్లా కిందికి వస్తుంది అన్నది దాని పరంగా ఆధార్ కార్డు పరంగా ఫిలప్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇంకా చూస్తే అభయ హస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందటానికి వివరాలు అంటే ఇదంతా కూడా ఐదు గ్యారంటీ స్కీమ్స్కి కూడా ఇది ఒకటే అప్లికేషను ఐదు నిమిషాలలో మీరు ఫిలప్ చేసి ఇవ్వచ్చు అన్నట్టుగా చెప్తా ఉన్నారు సో దానికి సంబంధించి కావలసిన పథకాల లబ్ధి కొరకు టిక్ చేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక మహాలక్ష్మి పథకం ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అనుకోండి దీని మీద ఇట్లా టిక్ చేయండి ఇక ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ అనుకోండి ఇలా టిక్ చేయండి గ్యాస్ కనెక్షన్ నంబర్ మీకు ఆల్రెడీ గ్యాస్ ఉండి ఉంటుంది కదా దానికి సంబంధించినటువంటి ఎక్కడ తీసుకుంటున్నారో ఆ నంబరు సరఫరా చేస్తున్నటువంటి కంపెనీ కంపెనీ ఏంటిది హెచ్పి గ్యాసా లేకపోతే ఇండియన్ గ్యాసా శక్తి గ్యాసా ఇంకే ఇతరత్ర కంపెనీలు ఉండేది ఉంటే వాటి పేరు రాయాల్సి ఉంటుంది ఇక సంవత్సరానికి వినియోగిస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్ల సంఖ్య మీరు సంవత్సరానికి మీ ఇంట్లో ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఒడగొడుతున్నారు ఇట్లా దానికి సంబంధించినటువంటి వివరాలు గ్యాస్కి సంబంధించినటువంటివి ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇలా ఇక నెక్స్ట్ చూస్తే మనకి రైతు భరోసా పథకానికి సంబంధించి చూస్తే పదిహేను వేల రూపాయలు రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు అనుంది ఇక రైతు ఒకవేళ మీరు రైతు అయితే రైతు అని టిక్ చేయండి కౌలు రైతు అయితే కౌలు రైతు అని టిక్ చేయండి పట్టాదారు పాస్ పుస్తకం నంబర్లు మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది ఏంటిది అనేది మీ పట్టా పాస్ పుస్తకాలు ఉంటాయి కదా దానికి సంబంధించినటువంటి నంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇక సాగు చేస్తున్నటువంటి భూమికి సంబంధించి వివరాలు సర్వే నెంబరు దాని విస్తీర్ణం ఎంత అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది ఇక వ్యవసాయ కూలీలకు సంబంధించి ఏటా పన్నెండు వేలు దానికి సంబంధించి ఇక్కడ ఉంటుంది ఇక టిక్ చేయాల్సి ఉంటుంది ఇక ఉపాధి హామీ కార్డు నెంబర్ ఒకవేళ ఉపాధి చేస్తున్నట్లయితే గవర్నమెంట్ పరంగా ఉపాధి హామీ కార్డు నెంబర్ ఉంటే అది రాయాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ చూస్తే ఇందిరమ్మ ఇండ్లు పథకం దీనికి సంబంధించి ఒక్కసారి చూద్దాం ఇందిరమ్మ ఇండ్లు పథకం సంబంధించి ఇల్లు లేని వారు అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అయ్యేది ఉంటే ఇది టిక్ చేసుకోవాలి ఇక అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం అమరవీరుల కుటుంబం ఎవరు అట్లాగే అమరవీరుల పేరు అట్లాగే అమరవీరులైన సంవత్సరం అమరులైనటువంటి సంవత్సరం ఏ రోజు వారు చనిపోవడం జరిగింది అనేది ఇక ఎఫ్ఐఆర్ నంబర్ ఒకవేళ వీరిపైన ఏమన్నా కేసులు ఉండేది ఉంటే ఇంకా డెత్ సర్టిఫికేట్ నంబరు ఇట్లాంటివన్నీ కూడా వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది ఇంకా చూస్తే ఉద్యమకాల ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అట్లా ఏది ఉంటే దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది అవును అనంటే అవును కాదు అనంటే కాదు ఆయనచో సంబంధిత ఎఫ్ఐఆర్ నంబరు మరియు సంవత్సరం ఏ సంవత్సరం అనేది డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది ఇక ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు జైలు పేరు స్థలము ఇంకా శిక్ష సంబంధిత వివరాలు కాలం ఎన్ని నెలలు జైల్లో ఉన్నారు ఏంటి అనేది దానికి సంబంధించినటువంటి స్టేటస్ కూడా ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది ఇక మరిన్ని వివరాలు ఒక్కసారి చూద్దాం గృహజ్యోతి పథకానికి సంబంధించి చూస్తే కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు దానికి సంబంధించి మీ నెలవారి నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎంత అంటే జీరో నుంచి వంద యూనిట్లా లేకపోతే వంద నుంచి రెండు వందల యూనిట్ల తర్వాత రెండు వందల యూనిట్ల పైన అయితే ఇట్లా ఇక గృహ గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య మీ మీటర్ నంబర్ రాయాల్సి ఉంటుంది కరెక్ట్ మీటర్ ఇక చేయూత పథకానికి సంబంధించి చూస్తే చేయూత పథకం కింద నెలకు నాలుగు వేల రూపాయలు మరియు దివ్యాంగుల పింఛను ఆరు వేలు పొందేందుకు ఈ కింది వివరాలు తెలపండి అని చెప్పి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఒకవేళ దివ్యాంగులు కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పరంగా కానీ అట్లాంటి ఏమన్నా ఉండేది ఉంటే వారికి ఆరు వేల రూపాయలు ప్రస్తుత పెన్షన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయని అవసరం లేదు ఎవరైతే ఆల్రెడీ పెన్షన్ పొందుతున్నారో వాళ్ళు దీనికి సంబంధించి దరఖాస్తు అప్లై చేయాల్సిన అవసరం లేదు సో ఇక దివ్యాంగులు అయితే దివ్యాంగులు టిక్ చేయాలి కొత్తగా అప్లై చేసుకున్నట్లయితే ఇక సదనం సర్టిఫికేట్ నెంబర్ ఉంటే మీరు హాస్పిటల్ నుంచి తీసుకొని ఉంటారుగా ఆ సర్టిఫికేట్ నెంబర్ వేయాలి ఇక ఇతరులు అయితే వృద్ధాప్య గీత కార్మికులు డయాలసిస్ బాధితులు బీడీ కార్మికుల జీవన భృతి ఒంటరి మహిళ భృతి వితంతు ఇక చేనేత కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఫైలేరియా బాధితులు ఇంకా చూస్తే బీడీ టేకేదారు జీవన భృతి బీడీ కార్మికులకు సంబంధించి అన్నట్టు జీవన భృతి ఏదైతే ఉందో ఇక బీడీ టేకేదారు జీవన భృతి అని దానికి సంబంధించినటువంటి ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఇది ఓవరాల్గా ప్రజాపాలన కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి జనవరి ఆరు వరకు ఇవి ఇవ్వడం జరుగుతుంది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి చేయూత ఇందిరమ్మ ఇండ్లు యువ వికాసం దీనికి సంబంధించి ఆరు గ్యారంటీ స్కీమ్స్ అని చెప్పి తెలంగాణ ప్ర తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది దానికి సంబంధించినటువంటివి ఇవి ఇక జతపరచ జతపరచవలసినటువంటి పత్రాలు చూస్తే ఆధార్ కార్డు ఉండాలి జిరాక్స్ కాపీ అట్లాగే తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ఉండాలి ఈ పైన సమర్పించినటువంటి వివరాలు అన్నీ కూడా వాస్తవం అని ధృవీకరిస్తున్నారు అని చెప్పేసి దానికి సంబంధించి కూడా ఇక్కడ మీరు మీ సంతకం లేకపోతే వేలుముద్ర వేలుముద్ర పెట్టాల్సి ఉంటుంది అట్లాగే పేరు తేదీ ఏ రోజు అప్లై చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది ఇక దానికి సంబంధించి ప్రజాపాలన దరఖాస్తు రషీదు ఇది మనకు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ఈ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది గ్రామస్థాయిలో పెద్దలు అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సమర్పించుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్క గ్రామం గ్రామ సభలో కూడా అక్కడ నాలుగు ప్లేసులలో వీటిని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది ఇక ప్రజాపాలన దరఖాస్తు రషీదు మీకు ఏదైతే మీరు దరఖాస్తు చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి రషీదు ఇవ్వడం జరుగుతుంది జీపీ వార్డు కోడు అట్లాగే దరఖాస్తు సంఖ్య శ్రీ లేదా శ్రీమతి పేరేం పేరు తండ్రి లేదా భర్త పేరు వారి నుంచి తీసుకో గృహలక్ష్మి మహాలక్ష్మి పథకానిక రైతు భరోసా పథకానిక ఇందినమ్మ ఇండ్లు పథకమా లేకపోతే గృహజ్యోతి పథకమా లేకపోతే చేయూత పథకమా దేని కొరకు మీరు సమర్ప సమర్పించారు అని చెప్పేసేసి దరఖాస్తులు స్వీకరించారు అనేది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి ఇక ఇంకా మిగతాది చూస్తే గ్రామం లేదా మున్సిపాలిటీ వార్డ్ నెంబరు మండలము జిల్లా తేదీ ఉంటుంది ఇంకా అధికారి సంతకము ఎవరైతే మీ అప్లికేషన్ తీసుకుంటున్నారో వారి అధికారి సంతకము వారి పేరు హోదా ఇక్కడ ముద్ర ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇది మీరు అక్కడ గ్రామ సభలో ఎక్కడైతే మీకు ఉన్నారో ఆ గ్రామంలోనే మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా అప్లికేషన్ అనేది ఉండడం జరుగుతుంది